వాళ్ళు వేరే ఈయనకి నలుగురు కొడుకులు. పొంగూరు నారాయణ గారి నాయకత్వం. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు 40వ డివిజన్లో 90వ బూత్కి సంబంధించిన హౌసెస్ అంతా తిరుగుతూ ఫైనల్గా ఇక్కడ కోనేట్ మిట్ దగ్గరికి వచ్చున్నాము. ప్రతి ఒక్కళ్ళని కలవటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని వాళ్ళు ఆశీర్వదించి పంపించటము, వాళ్లకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు ధైర్యాన్నిచ్చి పంపించటము జరుగుతూ ఉంది. ఇందులో మచ్చుకి ఒకటి రెండు చెప్తాను. ఈరోజు నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్. మేము దారిలో వస్తూ ఉన్నాము, దారిలో ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తూ దారిలో ఉంటే ఒక ఆయన రోడ్డు మధ్యలో, ఒక పెద్ద ఆయన రోడ్డు మధ్యలో నిలబడి ఆపి, అమ్మ ఒక నిమిషం అమ్మ అని చెప్పి ఆయనే అది పనిగా ఆపారు. నన్ను ఆపి పాంప్లెట్ ఇవ్వమ్మా అని చెప్పి అడిగి తీసుకున్నారు. పాంప్లెట్ అడిగి తీసుకొని ఆయన, అమ్మ అభివృద్ధి, నెల్లూరుకి అభివృద్ధి రావాలి అంటే, అభివృద్ధి జరగాలి అంటే నారాయణే రావాలమ్మా అని నన్నే అడిగి పాంప్లెట్ అడిగి తీసుకొని ఆయనే నాకు ఆ మాట చెప్పి తప్పకుండా నారాయణే రావాలి, ఆయన మా మనసులో ఉన్నారు, తప్పకుండా ఇదే జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఇది మచ్చుకొకటి. ఇంకొక ఉదాహరణ, ఇంకొక ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక మిడిల్ ఏజ్ అమ్మాయి, నాకు తెలిసి ఒక 32 చిన్న వయసే, 32-33 ఇయర్స్ ఉంటాయేమో, లేదు ఇంకా తక్కువ ఉంటుందేమో. అయితే ఆ పాప చెప్తూ ఉండింది, తనకి రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే అయిను, అమ్మాయి ఆల్మోస్ట్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉండింది, 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా డెలివరీ టైంలో ఉండింది. అమ్మాయి డెలివరీ టైంలో ఉంటే లోపల బిడ్డ 5 రోజుల క్రితమే చనిపోయిందంట. ఆ విషయం తెలిసి అది ఆ తేడా తెలిసి వెళ్తే అది తల్లికి బిడ్డకి, బిడ్డ లేదు బిడ్డ చనిపోయిందని కన్ఫర్మ్ చేసేసారు. కానీ తల్లికి కూడాను ఒక ఆపరేషన్ చేయాలన్నా, దాన్ని ట్రీట్ చేయడానికి ఒక చోట అయితే ఏమవుతుందో, తల్లి ప్రాణానికి హానికరంగా ఉంది అని చెప్పి తీసుకోవటానికి కూడాను వాళ్ళు రిజెక్ట్ చేసిన పరిస్థితిలో మేము సార్ని అడిగాము. సార్ మన హాస్పిటల్లో అరేంజ్ చేసి, నారాయణ హాస్పిటల్లో అరేంజ్ చేసి బిడ్డని తీసివేసి తల్లి యొక్క నా ప్రాణాలు నిలబెట్టారు, మా ఇంటి దీపమైన ఈమె ప్రాణాలు నిలబెట్టి మా ఇంటిని నిలబెట్టారు అని చెప్పి ఆ భార్యాభర్త, మేము సార్ని మేము మనసులో పెట్టుకొని ఉన్నాము, మేము ఖచ్చితంగా సార్కే ఓటు వేస్తాము అని చెప్పి మాకు చెప్పి పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళు పర్సనల్గా సారు ఏ విధంగా మాకు సహాయం చేశారు అనేది మనసులో పెట్టుకొని ఆశీర్వదించటము. కొంతమంది మొత్తం ఇక్కడ కోనేటి మిట్ట దగ్గరకు వచ్చినట్టయితే ఒక్కొక్కళ్ళు వచ్చి కోనేరు చూసి, అంతకుముందు ఎలాగుందో తెలుసు కదమ్మా కోనేరు అంటే ఎట్లుండేది, అది అసలు కోనేరు లాగానే ఉండేది కాదు, ఏదో చెత్త వేయటానికి ఒక ప్లేస్ లాగా ఉండేది, అది ఇప్పుడు ఈ విధంగా అయ్యి ఒక మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది అంటే అది కేవలం నారాయణ సార్ వలన మాత్రమే అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పి, మా బట్టి మాకు ఖచ్చితంగా తెలుసు. ప్లస్ ఇక్కడ అర్చక వర్గం ఉన్న వాళ్ళంతా, ఒక మహిళ అయితే, అమ్మ నా వాక్కు ఖచ్చితంగా ఫలిస్తుంది, నా వాక్కు ఖచ్చితంగా ఫలిస్తుంది, రాబోయేది నారాయణ సారేను, మేమందరము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము, మీరు వస్తున్నారు అడుగుతున్నారు ఓకే మంచిదే, మీరు వచ్చి కనిపించడం మంచిదే, కానీ మేము ఆల్రెడీ అందరం డిసైడ్ అయిపోయి ఉన్నాము, కాబట్టి నువ్వు వెళ్ళరా తల్లి, నా ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పి ఆ తల్లి మమ్మల్ని దీవించడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మా మీద, ప్రత్యేకించి నారాయణ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద
చూపిస్తున్న వాళ్ళ యొక్క స్పందనకి, వాళ్ళ యొక్క అభిమానానికి ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీమతి రమాదేవి గారితో ప్రచారం చేయడం జరుగుతుంది. జనసేన టీడీపీ కలిపి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు 40వ వార్డు 90వ బూత్లో ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు. ఒకరైతే భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నారు. ఒక ఇంటికి వెళితే వాళ్ళ సమస్య చెప్పారు. కోనేరు ముందు వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళ ఇంటి ఆమె ఏమంటే, 7 పైన మేము ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా భయపడుతున్నాము. ఈ ఏరియా మొత్తము నైట్ 11:30-12 వరకు కూడా పెద్ద పెద్ద రచ్చలు కేకలు వినిపిస్తున్నాయి. అందరూ తాగేసి పెద్ద పెద్ద గొడవ చేస్తున్నారు. మేము ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాము. మాకు ఏదన్నా చెయ్యండి అమ్మా అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో దీనికి నిదర్శనం మనకి కనిపిస్తూ ఉంది. ఇంకొక అమ్మాయి అయితే పాపం ప్రెగ్నెంట్ అమ్మాయి, 9 మంత్స్ అమ్మాయి. ఆ బేబీ 5 డేస్ ముందు చనిపోయింది. ఆ అమ్మాయి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా చేర్చుకోలేదట, అంటే సివియర్ కేసు అని చెప్పి. అప్పుడు నారాయణ సార్ మన హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత చేపించి ఆ బేబీని తీసేసి ఆ పాపని, ఆ అమ్మాయిని సేవ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మాకు రెస్పాన్స్ అనేది చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అందరూ. ధన్యవాదములు.